కొట్లు చెల్లింపు రిపీట్ అయింది. గ్రామ సచివాలయ కార్యాలయాలకి డబ్బులు డబల్ పేమెంట్ జరిగింది. దాని మీద బుగ్గన రాజేందర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా చేయాలి, స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ సస్పెండ్ అవ్వాలి, ఆయన తమ్ముడు ఎవరైతే శ్రీనివాసరావు ఐటీ మేనేజర్గా హెల్ప్ డెస్క్లో ఎవరైతే ఈ ప్రోగ్రామర్స్ అందరినీ మానిటర్ చేస్తున్నారో ఆ శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా బాధ్యులు. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే బడ్జెట్ చర్చలు లేకుండా మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కరోనా నిబంధనలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం తప్పించుకుంది. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుతో ప్రోరోగ్ అయిన తర్వాత గవర్నర్ గారి ఆమోదంతో లెక్కలన్నీ కూడా సరిచేసుకొని 20 రోజుల తర్వాత బడ్జెట్ లెక్కలన్నీ కూడా ఆమోద ముద్రేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా బడ్జెట్ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. నేను 1400 కోట్లు ఏదైతే ఈ డబ్బులు రిపీట్ చేశారు, ఇద్దరు ప్రోగ్రామర్స్ ఈ చర్యలు తీసుకున్నారు, స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫైనాన్స్ మినిస్టర్ దీని బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తే, ఈరోజు ఉదయం మరి ఏదైతే సిఇఓ ఏపీసీఎఫ్ఎస్ఎస్ రిజైండర్ ఆన్ ఎలిగేషన్ మేడ్ బై శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ఆన్ సిఎఫ్ఎంఎస్, ఆయన ఏం చెప్తారు, టెక్నికల్ మిస్టేక్ అంట. 1400 కోట్లు చెల్లింపుల మీద ఇట్లా రిపీట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకి. గత 10-12 రోజులుగా ఈ నెలలో వాళ్ళ జీతభత్యాలు రాలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కానీ పోలీస్ కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ వాళ్ళందరికి కూడా 10వ తారీఖు 12వ తారీఖు వాళ్ళ వరకు కూడా జీతాలు పడ. ఈ వాస్తవాలన్నీ కూడా మేము వెలుగులో తీసుకొస్తే 649 కోట్లు వేయటం అనేది టెక్నికల్ మిస్టేక్ అని ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందంటే చాలా సిగ్గుచేటు, దుర్మార్గం, బాధ్యతారహిత్యం, నిర్లక్ష్యం. ఈ బాధ్యతారహిత్యానికి ఈ నిర్లక్ష్యానికి ఎవరు మూల్యం చెల్లిస్తారు? 2019లో ఇదే విధంగా మరి ఈ స్పెషల్ సెక్రటరీ 70 కోట్లకి 700 కోట్లు ఇదే విధంగా పేమెంట్ జరిగింది. ఆ టైంలో మరి అక్కడ సీఈఓగా ఉన్న వ్యక్తిని ఆ రోజు తప్పించారు. మరి వాళ్ళ ఇవాళ తీసుకున్న ఈ 649 కోట్ల ఫ్రాడ్కి, ఈ తప్పుకి, మీరు చెప్పే టెక్నికల్ మిస్టేక్కి, ఈ మిస్చీఫ్కి సీఈఓ బాధ్యత తీసుకుంటాడా? స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ బాధ్యత తీసుకుంటాడా? ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేందర్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా? ఇవాళ 40 మంది ప్రోగ్రామర్స్ హెల్ప్ డెస్క్లో ఈ ఎవరైతే స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ ఉన్నాడో ఆయన తమ్ముడు శ్రీనివాసరావు ప్లస్ బుగ్గన రాజేందర్ రెడ్డి గారి బంధువు అని చెప్పుకునే రమణారెడ్డి, ఈ రమణారెడ్డి, ఈ శ్రీనివాసరావు, వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ బిల్లు వెళ్ళినా కూడా నీదే కులం, నీదే మతం, నువ్వే పార్టీ, నీ చేర నీ డైరెక్టర్లో ఏ కులం ఏ పార్టీ అని చెప్పేసి శల్య పరీక్షలో ఇవాళ సెక్రటేరియట్ సాక్షిగా ఈ 7 దశాబ్దాల స్వతంత్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, 1947 తర్వాత, లేదా 1956 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఈ విధంగా ఆర్థిక మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ బిల్లుల పేమెంట్లో ఈ విధంగా ఇంత దుర్మార్గాలు ఇప్పుడు కూడా జరగల? ఏంటి అసలు సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ఫ్రంట్ ఎండ్ పేమెంట్ని మీరు ఎందుకు ఆపేశారు? చాలా క్లియర్గా అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేరు, మీ బుగ్గన రాజేందర్ రెడ్డి ఇప్పుడు దాకా అడ్రస్ లేడు, ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఉన్నాడా? బుగ్గన రాజేందర్ రెడ్డి సమాధానం చెప్తాడా? డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్తారా? 2 లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టి ఉంటారు బడ్జెట్,
ఈ 14 నెలల్లో అయ్యగారు చెప్పండి లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టారా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారా నేను 1400 కోట్లు ఈ బ్యాక్ ఎండ్ పేమెంట్లు ఈ పాపాల బయటికి తీస్తే మీరే 649 కోట్లు తప్పు జరిగింది టెక్నికల్ మిస్టేక్ ప్రోగ్రామర్ తోసేస్తున్నారు ఇవాల ఈ ప్రోగ్రామర్ ప్రభుత్వ ఉద్యోగి కాదు ప్రభుత్వ ఉద్యోగి కాని ఈ ప్రోగ్రామర్ కి ఎస్ఏపి ఎంప్లాయ్ కి ఈ విధంగా మీరు ఇన్ని వందల కోట్లు టెక్నికల్ మిస్టేక్ అని డబ్బులు ఏ విధంగా మీరు అకౌంట్లో వేస్తారు ఇవాల సచివాలయ అకౌంట్లో పట్టాయి ఇందా మీద పడి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆర్థిక మంత్రి గారి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ రమణారెడ్డి శ్రీనివాసరావు ఇంతమంది 10 రోజులు కష్టపడితే వెనక్కి ఎంత డబ్బు వచ్చింది ఎంత వెనక్కి ఎంత డబ్బు తీసుకొచ్చారు అసలు ఫ్రంట్ ఎండ్ పేమెంట్ చేయకుండా ఆడిట్ లేకుండా లాగిన్ అయ్యి బ్రహ్మాండంగా పేమెంట్ రిలీజ్ చేసి ఒక పకడ్బందీ సిస్టానికి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ చంద్రబాబు నాయుడు గారు చేతి చూపించారు దేశం అంతా అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని నేర్చుకొని తెలుసుకొని చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు ట్రాన్స్పరెంట్ గా చేయాలి ఎక్కడ కూడా ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ అవుట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎవరైతే ఫస్ట్ ఇన్ పేమెంట్ వస్తాయో వాళ్ళు ఫస్ట్ అవుట్ విధానంలో ఎఫ్ఐఎఫ్ఓ సిస్టమ్ లో బిల్స్ పేమెంట్ జరుగుతున్నాయి ఇవాళ ఎందుకు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంతమంది కాంట్రాక్టర్ల అకౌంట్లో కూడా ఈ స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ గారి నాయకత్వంలో బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి బంధువు రమణారెడ్డి గారి నాయకత్వంలో ఎవరైతే హెల్ప్ డెస్క్ ఐటీ మేనేజర్ సత్యనారాయణ బంధువు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు కూడా డబల్ పేమెంట్లు జరిగాయి చిత్తూరు జిల్లాలో కొన్ని మచ్చుకు మీ దృష్టికి తీసుకొచ్చాను దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎందుకు కాక్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ అకౌంటెంట్ జనరల్ ఎందుకు ఎంక్వైరీకి మీరు మాట్లాడరు ఎందుకు నోరు తెరవకుండా ఫైనాన్స్ మినిస్టర్ ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఈ విధంగా సీఈఓ రాష్ట్ర ప్రజలకి వివరణించుకునే పరిస్థితిలో ఉంటే ఇన్ని లక్షల కోట్లు ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు ఎవరైతే పాపం పన్నుల రూపంలో ప్రజలు కడతా ఉన్న పన్నుల డబ్బుల్ని మీరు టెక్నికల్ మిస్టేక్ అని 649 కోట్లు అకౌంట్లో పడేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ వాస్తవాల్ని మీ ముందుకు తీసుకొస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎలా తప్పించుకుంటారు బుగ్గన రాజేంద్ర రెడ్డి ఎందుకు నోరు తెరవ అట్లా ఎందుకు పారిపోయాడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఉన్నాడా సమాధానం చెప్పాలి మీ ఇష్టరాజ్యంగా తాడేపల్లి రాజప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పర్సంటేజ్ వసూలు చేస్తా మీకు ఇష్టమైన బిల్లులు మీకు ఇష్టమైన కాంట్రాక్టర్లు మీకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎఫ్ఐఎఫ్ఓ సిస్టాన్ని తొంగలో తొక్కి బ్యాక్ ఎండ్ పేమెంట్లు చేస్తూ ఎన్ని వేల కోట్ల పేమెంట్లు జరిగాయి ఎన్ని వేల కోట్లు కాంట్రాక్టర్ల అకౌంట్ లో వేశారు ఈ వాస్తవాలన్నీ చంద్రబాబు నాయుడు గారు మొన్న బడ్జెట్ సమావేశాల్లో మిమ్మల్ని ప్రశ్నిస్తాడని కరోనా నిబంధనలు అడ్డం వచ్చినాయి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ 5 కోట్ల ప్రజల జీవితాలతో సంబంధించిన బడ్జెట్ శాసనసభలో చర్చ లేకుండా మీరు ఆమోదం చేసుకొని వెళ్ళిపోయారు శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు తెచ్చి సిఆర్డిఏ రద్దు బిల్లు తెచ్చి గతంలో సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కూడా తుమ్మలో తొక్కి శాసన మండలి ప్రోరోగ్ అయిన తర్వాత మీరు కూడా 20 రోజులు తిరగకుండా గవర్నర్ గారి దగ్గర ముద్రించుకొని మళ్ళీ ఇవాళ విచ్చలవిడిగా
బ్యాక్ ఎండ్ పేమెంట్లు చేసుకుంటా, మీకు ఇష్టారాజ్యంగా డబ్బులు వేసుకుంటా. ఇదేంటి, ఇదేమన్నా మీ సొంత బ్యాంకా? రాష్ట్ర ట్రెజరీ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం